తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖ తుఫాను బాధితులను ఆదుకునేందుకు రవీంద్ర భారతి స్కూల్స్ చైర్మన్ ఎంఎస్ మణి ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధికి 50 లక్షల చెక్ను అందజేశారు. విశాఖపట్నం తుఫాను బాధితులకు రవీంద్ర భారతి స్కూల్స్ చైర్మన్ ఎంఎస్ మణి సాయం అందించారు. 50 లక్షల రూపాయల చెక్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వలన ఎంతో నష్టం వాటిల్లిందని అన్నారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తమ విద్యార్థులతో సరికొత్త ప్రయోగాలను చేపడతామని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం కొండపూడిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. టాబ్లెట్ల ద్వారా ఆన్లైన్లో సభ్యుల వివరాలు నమోదు చేశారు. క్రియాశీలక కార్యకర్తలకు 2 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పిస్తోంది టీడీపీ. నెల్లూరు రూరల్ మండలం కొండపూడిలో వేమిరెడ్డి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి ఆనందరెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. 100 రూపాయల రుసుము చెల్లించి మహిళలు, రైతులు, యువత పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యులుగా టీడీపీలో చేరారు. అక్కడికక్కడే టాబ్లెట్లో కార్యకర్తల వివరాలను నమోదు చేసుకుని సాఫ్ట్ కాపీ అందించారు. సభ్యత్వం ఖరారైన తర్వాత మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ చేస్తారు. జై సమైక్యాంధ్ర పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరిన ఆనం జయకుమారెడ్డి అనుచరులు సైతం టీడీపీ బాట పడ్డారు. తమ నాయకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడని వారు హర్షం వ్యక్తం చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం జయకుమారెడ్డి నిర్ణయానికి మద్దతు పలుకుతూ ఆయన అభిమానులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ నుంచి కదిలి నర్తికీ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని పార్టీ నేతలు అన్నారు. నెల్లూరులోని 8-9 డివిజన్లకు సంబంధించి జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 8-9 డివిజన్లకు సంబంధించి నవాబుపేటలోని కేబిఎన్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళపాక అనురాధ, నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి తాళపాక రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి తదితరులు హాజరై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా నిలుస్తుందని వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడని చెప్పిన వీరు నవ్యాంధ్రప్రదేశ్ స్థాపన ఆయనకు మాత్రమే సొంతమన్నారు. కాబట్టి ఆయన గుర్తించి ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఈ చర్యలు చేపట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా కారణం సరిగ్గా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి ఎన్నికల్లో పెన్షన్ విషయంలో ఎందరూ కూడా తెలుసు, ఆయన వృద్ధులకి 1000 రూపాయలకి శాతం బట్టి 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎన్నికల ముందే హామీ ఇచ్చారు. ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టినరోజు అప్పటి నుంచి కూడా దీన్ని పొందుపరిచి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సభ్యత్వం తీసుకుంటున్న ఎవరికైతే కార్డు దక్కుతుందో ఆ కార్డు హోల్డర్కి అన్ని పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కలవాలని ఉన్నప్పుడు లోకల్గా జిల్లాని కాదు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బాబుని లోకేష్ బాబుని కలుసుకోవాలన్నా సీఎంని కలుసుకోవాలన్నా ఈ కార్డుకు ప్రత్యేకత గుర్తింపు ఉంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ప్రత్యేకంగా టైం ఇచ్చి కల్పించేదానికి కూడా ఉపయోగపడుతుంది. Okay.
ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని కాపాడుకోవాలని నిరంతరం శ్రమిస్తున్నటువంటి పాలకృష్ణగారు స్వామి. అనంతరం 9వ డివిజన్కు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జడ్ శివప్రసాద్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ జితేంద్రను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వర రెడ్డిని నియమించింది. జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న జితేంద్రను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వర రెడ్డిని నియమించింది. ఈయన ఆర్డీఓ పదోన్నతిపై కావలి, తెనాలి, మచిలీపట్నంలో పనిచేశారు. ఎన్నికల ముందు జెడ్పీ సీఈఓగా నియమితులైన జితేంద్ర సొంత జిల్లాకు వెళ్లనున్నారు. మనుబోలు కాగితాల ఊరు రోడ్డులోని పవర్ గ్రిడ్ ఉద్యోగుల క్వార్టర్స్ లో జరిగిన చోరీల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు బాధితులలో మిగిలిన ఇద్దరు కూడా క్వార్టర్స్ చేరుకోవడంతో చోరీకి గురైన సొత్తు విలువ కోటికి చేరింది. మనబోలు కాగితాల ఊరు రోడ్డులోని పవర్ గ్రిడ్ ఉద్యోగుల క్వార్టర్స్ లో జరిగిన చోరీల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితుల్లో మిగిలిన ఇద్దరు కూడా తమ ఇళ్లకు చేరుకుని చోరీకి గురైన వస్తువుల వివరాలను పోలీసులకు తెలిపారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కోదండరామ్ ఇంట్లో 580 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, 3,000 నగదు. డిప్యూటీ మేనేజర్ సత్యవర్ధన్ ఇంట్లో 50 గ్రాములు బంగారం, 7 కిలోల వెండి, 14,000 విలువైన చేతి గడియారం చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో చోరీకి గురైన సొత్తు విలువ 1,00,000 రూపాయలకు చేరింది. పోలీసులు క్వార్టర్స్కు చేరుకుని బాధితుల నుంచి వివరాలను సేకరించారు. పవర్ గ్రిడ్లో పనిచేసే డ్రైవర్లు, సిబ్బంది, రోజువారీ కూలీలను విచారిస్తున్నారు. క్వార్టర్స్లోకి వచ్చే బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. త్వరలోనే చోరీకి పాల్పడిన నిందితుల ఆచూకీ గుర్తించి పట్టుకుంటామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఫారెస్ట్ శాఖ వాచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఆత్మకూరు ఎస్ఐ మీడియాకు వివరించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి ఎర్రచందనం నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్న ఫారెస్ట్ శాఖ ఉద్యోగి వెంగయ్యపై 4 నెలల క్రితం కేసు నమోదైందని చెప్పారు. అప్పటినుంచి పరారీలో ఉన్న వెంగయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన వివరించారు. తడ పోలీస్ స్టేషన్ సమీపంలో కారులో తరలిస్తున్న 815 గ్రాముల బంగారు, 13.5 కిలోల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుండి శ్రీకాళహస్తి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. తడ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్ఐ అబ్దుల్ రజాక్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలను చేపట్టారు. ఆ సమయంలో రెడ్ కలర్ టయోటా కారును నిలిపి తనిఖీ చేయగా అందులో ఆధారాలు లేని 815 గ్రాముల బంగారు నగలు, 13.5 కిలోల వెండి వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని చెన్నై నుంచి కాళహస్తికి తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వాటి విలువ 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. నగలను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన వివరించారు. బంగారపు ఆర్నమెంట్స్, అదేవిధంగా వెండి ఆర్నమెంట్స్ బయటపడ్డాయి. బంగారం ఆర్నమెంట్స్ వచ్చి సుమారుగా 800 గ్రాముల వరకు ఉందండి. తర్వాత వెండి వస్తువులు వచ్చేసి దాదాపుగా 13.5 కేజీల వరకు ఉంది. సో బంగారం కాస్ట్ వచ్చేసి దాదాపుగా 21 లక్షలు ఉంది ఈరోజు రేట్ ప్రకారం. తర్వాత వెండి వస్తువుల కాస్ట్ వచ్చేసి దాదాపుగా 4.5 లక్షలు ఉంది. మొత్తంగా 25 లక్షల ప్రాపర్టీ అండి. సో అదేవిధంగా ఇద్దరు మనుషుల్ని, దానికి సంబంధించిన వాడిని అదుపులో తీసుకుని జరిగింది. కారును కూడా స్వాధీనం చేసుకున్నాము. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో చెదురుముదురుగా జల్లులు పడుతున్నాయి. జిల్లాలో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నెల్లూరుతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుండి వర్షాలు పడ్డాయి. ఆదివారం రాత్రి వరకు జల్లులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి వాతావరణ వర్గాలు. హుదూద్ దాటికి వాయుగుండం పేరు చెబితేనే తీర ప్రాంత వాసులు వణికిపోతున్నారు. అయితే ఈసారి ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారడంతో ఊపిరి పీల్చుకున్నారు జనం. అల్పపీడనం కారణంగా జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రొట్టెల పండుగ జరిగే నాటికే వాయుగుండం ఏర్పడినా 4 రోజుల్లో వర్షం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తుంది వాతావరణ శాఖ. దీనితో పాటు రాష్ట్రానికి మరో అల్పపీడనం కూడా పొంచి ఉంది.
దక్షిణ అండమాన్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని, అవి క్రమంగా బలపడి ఈ నెల 10వ తేదీకి అల్పపీడనంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.